దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కొంతమంది ఫేస్బుక్ లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసభ్య పోస్టులు పెడుతున్నారని చింతమనేని అభిమానులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతూ చింతమనేని అభిమానులు మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నా పేరు పెనుమేని మహేష్ యాదవ్. నేను ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిని. మరి ఈరోజు గత 4వ తారీఖు 6/20/21 దెందులూరు పొప్పు చింతమనేని అని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ లో మరి చింతమనేని ప్రభాకర్ గారి అసురునివ్వాలని చెప్పి ఒక కొజ్జ యదవ ఒక అమ్మకి ఒక అబ్బాయికి పుట్టిన వ్యక్తి అని మేము తిట్టగలం గాని మాకు సంస్కారం అడ్డొస్తుంది. మరి ఆ వ్యక్తికి నేను తెలియజేసేది ఏంటంటే ఇలాంటి పోస్టులు పెట్టినంత మాత్రాన నీకు ఒరిగేదేం ఉండదు, నీకు వచ్చేదేం ఉండదు. నిన్ను నలుగురు తిట్టుకోవడం తప్ప ఇంకో రకంగా నువ్వు బాధపడటం తప్ప ఏముండదని చెప్పి నేను మర్యాదగా అతన్ని ఇక నుంచైనా మారమని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే ఈరోజు మరి గత 2020 కాండ్ నుంచి కూడా అతని పోస్టులు చూస్తే చాలా అంటే చాలా వలగరగా ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గ ప్రజలకి రాష్ట ప్రజలకి తెలుసు దెందులూరు పప్పు ఎవరో, దెందులూరు టైగర్ ఎవరో. నువ్వు అకౌంట్ పెట్టినంత మాత్రాన దెందులూరు పప్పు చింతమనేని ఎవరో నువ్వు తెలుసుకుని సన్మార్గంలో నడిస్తే పద్దతిగా ఉంటది. లేదంటే మేమేం చేయాలో చేయగలం. ఇప్పుడు దెందులూరు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు. అవసరమైతే రేపొద్దున ఎస్పీ గారి దగ్గరికి, అవసరమైతే డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్లి అతను ఎవరైతే ఉన్నారో అతని మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి పోలీసు వారిని కోరడం.